పరిశ్రమ ఇవి కేవలం కొన్ని పైసలు మాత్రం కొన్నే చెప్తున్నా. మరి ఎన్ని పైసలు ఇచ్చిందాక మీరు ఓటు ఎటేయాలక, ఎటేయాలి మాకేయాలి కదా. మరి మొన్న అటేస్తే ఇప్పుడు మా భార్య పిల్లలు ఏమంటారక్క, మేము కొట్లాడుతున్నాం మీకోసం. ఇన్ని కేసులు పెట్టుకుని మేము తిరిగితే అదే అడగాలి ఏమైనా మీరు. మళ్ళీ మోడీ ఇవి ఇచ్చేదా మోడీ గారా? ఇప్పుడు మోడీ గారికి ఇన్ని పైసలు ఇచ్చాయి అక్క, ఇవి తప్పనుకో, ఇది నేను తయారు చేసుకొచ్చింది అది, ఇది ఇది కంప్యూటర్లో ఉంటుంది మీ ఇంట్లో, మీ బిడ్డ మీ పిల్లలు బా కొడుకో బిడ్డన ఉంటే, మనవలో మనవరాలు ఉంటే ఈ కంప్యూటర్ మరి బండి సంజయ్ లెక్క అయిపోయాడు కరెక్టా కాదా తెలుసుకోరి, తప్ప అయితే నా మీద కేసు పెట్టుడి. అవునా కాదా? ఇన్ని పైసలు ఇచ్చే మీ ముట్టినాయేమన్నా, మీ ముట్టినాయా? ఎట్లా ముడితాయి? ఇచ్చటైనా మోడీ గారా? మీరు ఓటేసేదేమో అడుగుతారా? ఎందుకంటే ఇక ఊరలో ఎదురు వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికున్న లడ్డిస్తారంటారు. అవునా కదా? మరి ఇచ్చేటోడికి వడ్డించి అధికారం ఇస్తేనేమో మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఇచ్చేదే మోడీ గారే, మీరు ఓట్లు వేసేదేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారక్క? 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, ఇస్తానరా? ఏమేమి ఇస్తున్నారు? రేషన్ కార్డు ఇస్తున్నారు కేసీఆర్, 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే మేము ఇస్తామన్నారు. ఇచ్చిరా రేషన్ కార్డు? ఎవరికైనా ఇచ్చిరా రేషన్ కార్డు? ఇలా 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తున్నారు. 100 రోజుల లోపల మీ మహిళల అకౌంట్ లోపల 2500 రూపాయలు వేస్తున్నారు. వేసిరా మా రామడుగులా? వేసినట్టున్నారు, మీరు సపోర్ట్ చేస్తలేరు. వేసినట్టున్నారు, వేసిరా? వేయలే. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇచ్చిరా? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి జాగా పైసలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు, చేసిర్రా? 15000 రూపాయలు రైతు మంది ఇస్తున్నారు, ఇచ్చిండా? మళ్ళీ ఇప్పుడు ఏది? ఇప్పుడు మళ్ళీ వస్తారు, రేపటి నుండి వస్తారు. ఏ మేము ఇద్దాం అనుకున్నామే, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారట. 500 రూపాయలు సిలిండర్ వచ్చిందా మీకు ఎవరికైనా? ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా? ఎన్నికల ముందు అందరికీ 500 రూపాయలు సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక ఏమన్నంటే రేషన్ కార్డు ఉన్నాకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఎన్నికల ముందేమో అందరికి ఇస్తారు, ఎన్నికల తర్వాత రేషన్ కార్డు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఆర్డర్ల పేరు మీద గ్యాస్ ఇవ్వడానికి ఆర్డర్ల పేరు మీద ఉంటుంది, మొగుళ్ళ పేరు ఉంటుంది అక్క ఇవ్వడానికి. అవునా కదా? తప్పించుకుంటారు అంటే అది కూడా ఎర్రనట్టు ఇవ్వాలి. కాబట్టి ఇలా ఇలా దయచేసి ఆలోచించండి. ఇలా అప్పుల పాలైన మనం, అప్పుల పాలైన కేసీఆర్ మన చేతికి చిప్ప చేతికిచ్చి పీకేండు. కాంగ్రెస్ వాళ్ళు అప్పులు తీరుతున్నారు. ఎట్లా అప్పులు తీరుతారు? ఢిల్లీలో మళ్ళొచ్చేది పువ్వు కుడతాయి మోడీ గారే. అవునా కదా? డౌట్ ఉంది ఏమన్నా? ఇక కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా? మనకెందుకు ఉంటుంది డౌట్? కాంగ్రెస్ వాళ్ళు మోడీ వేస్తాడు, మోడీ వేస్తాడు, పువ్వు గెలుస్తాడు, ఏడవైనా పువ్వు 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 అంటున్నారు. అవునా కదా? రాముడు పువ్వు, రాముడు పువ్వు అంటున్నారు. ఇలా మళ్ళీ మోడీకి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే వాళ్ళు ఏ దేశాలకు వెళ్ళి పైసలు లేవాలి? పాకిస్తాన్ చేస్తారా, బంగ్లాదేశ్ చేస్తారా? మోడీ సార్ పైసలు ఇచ్చిండు అనుకో, మీకు వచ్చి ఇస్తారా? ఇప్పుడు ఎన్ని పైసలు లెక్క చెప్పినా మీకు వచ్చినాయా? ఏమన్నా మీ ఊర్లోకి వచ్చినాయా? ఏమైనా దొబ్బిపోయారు, బాగా మొత్తం దొబ్బిపోయారు అయిపోయా? మోడీ సార్ మీరు ఏమన్నా ఓటు వేయకుండా మోడీ సార్ ఇన్ని పైసలు ఇచ్చిన పేదోడు ఛాయంకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా ఇన్ని పైసలు మీకు ఇచ్చాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి, అలా ఎవరికి ఓటేస్తే లాభమో, ఎవరికి ఓటేస్తామని న్యాయం చెప్తుందో. కేసీఆర్ సార్ ఈడికి వచ్చాడు, ఈ లక్ష్మీపూర్ అన్నమని వచ్చింది. పంట నష్టపోతే నేను వచ్చిపోయినా, పంట నష్టపోతే నేను వచ్చిపోయినా. లక్ష్మీపూర్కి హెలికాప్టర్ వచ్చాడు, మంచిగా పెద్ద తుపాకీ రామి టోపు పెట్టాడు, చేతిలో కట్ట పట్టిండు వచ్చిండు. ఇట్లా చూసి 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 అరే రైతు నష్టపోయారా? అయితే 1 ఎకరాన్ని 10,000 వేస్తున్నాడు. వేసిండ మీకు వచ్చినాయా? ఇట్లా చిటికేసిండు. ఇట్లా నేను హైదరాబాద్ పోయేసరికి మీ అకౌంట్లో పైసలు వస్తాను అన్ని తొక్కే పది మాటలే మంచిగా ఇట్లా అని మంచిగా ఊరించుకుంటా మాట చెప్తారు. 10 సంవత్సరాలు ఒడ్డు గుడి తిరిపి కాయపాయి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడి లింగాన్ని కూడా మింగుతారు అలా. కాబట్టి ఇలా మీరు ఓటు వేసిరాడు. ఇలా కులాలు అద్దక్క మనకు, ఈ కులము ఆ కులాలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి అయితేనే ఇలా 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు అక్కడ నరేంద్ర మోడీ. మీకు బియ్యం ఇచ్చిండు, వ్యాక్సిన్ ఇచ్చిండు, గ్రామాలకు పైసలు ఇచ్చిండు. నిన్ననే చెప్పిండియా, నిన్న ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు? మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ మీద 100 రూపాయలు తగ్గిస్తా అని చెప్పన్నాడు. 100 రూపాయలు గ్యాస్ సిలిండర్ తగ్గిస్తా అని చెప్పన్నాడు. మీ అందరికీ ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చిండు నరేంద్ర మోడీ. ఇచ్చిండా లేదా? మీ ఫ్రీ అకౌంట్ తెరిపించిండు. అన్ని రకాల సేవ చేస్తుంటే నరేంద్ర మోడీ గారు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే బియ్యం ఇచ్చిందా, మీకు వ్యాక్సిన్ ఇచ్చిందా, గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందా, బాత్రూమ్ల పైసలు ఇచ్చిందా, మహిళా రుణాలు ఇచ్చిందా, రైతులకు సబ్సిడీ ఇచ్చిందా? ఇలా డిఏపీ ధర చూడండి, బ్యాగ్ మీద ఎంత ఉంటుంది, మీకు ఎంత వస్తుంది? యూరియా బ్యాగ్ చూడండి, మీకు ఎంత రేట్ వస్తుంది, బ్యాగ్ మీద ఎంత ఉన్నది?
ఒక్క ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలకు సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మీరు అనుకుంటారు యూరియా